ఎవరి బాధలు వారివి. చిలకలపూడి జమీందార్ గారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల్లో సుకుమారుడు, మనోహరుడు అనే ఇద్దరి యువకులుండేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి క్రమంగా మంచి స్నేహితులయ్యారు. రోజు సాయంత్రం వేళ గోవిందయ్య అనే తినుబండారాల వ్యాపారి దివాణం దగ్గరికి వచ్చేవాడు. చాలామంది ఉద్యోగులు అతడి దగ్గర అరిసెలు, లడ్లు, గారెలు లాంటివి కొని తినేవారు. సుకుమారుడు మాత్రం ఎన్నడూ కొనేవాడు కాదు. మనోహరుడికి మాత్రం రోజు కొనుక్కొని తినడం అలవాటు. మనోహరుడు తరచూ నువ్వు ఎప్పుడు కొనవేంటి అని సుకుమారుడిని అడుగుతూ ఉండేవాడు. దానికి సుకుమారుడు, ఉదయం కడుపు నిండా తినొస్తాను, మధ్యాహ్నం ఎలాగూ భోజనానికి వెళ్తాను కదా, ఇంకేం తినగలను అనేవాడు. అలాగా, అదృష్టవంతుడి, నీ భార్య ఉదయాన్నే లేచి వండి పెడుతోంది, నా భార్య బారెడు పొద్దెక్కితే కానీ లేవదు, ఈ విషయమే మా మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి అని చెప్పాడు మనోహరుడు. దానికి ఎవరు బాధలు వాళ్ళవి అంటూ ఉండేవాడు సుకుమారుడు. సుకుమారుడు ఇలా అన్నప్పుడల్లా మనోహరుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుండేది. ఒకనాడు సుకుమారుడు మనోహరుడితో, రేపు నా పుట్టినరోజు, ఉదయం రా, ఇద్దరం ఫలాహారం చేసి దివాణానికి బయలుదేరదాం అన్నాడు. మర్నాడు మనోహరుడు సుకుమారుడి ఇంటికి వచ్చాడు. సుకుమారుడు భార్య ఎంతో మర్యాదగా మనోహరుణ్ణి కూర్చోమని ఫలహారం తెస్తానంటూ గారెలు బూరెలు తెచ్చి భర్త కథను వడ్డించింది. ఒక గారెను నోట్లో పెట్టుకున్న మనోహరుడు భయభ్రాంతుడైపోయాడు. ఇటుక మొక్కలా ఉండి నవలబోతే పళ్ళు జివ్వుమన్నాయి. సుకుమారుడు మాత్రం తాపిగా వాటిని నవిలి చేతులు కడుక్కున్నాడు. ఇద్దరు దివాణానికి బయలుదేరారు. దారిలో సుకుమారుడు మనోహరుణ్ణి ఎలా ఉంది ఫలహారం అని అడిగాడు. నువ్వు తరచూ ఎవరు బాధలు వారివి అని ఎందుకు అంటావు, ఇప్పుడు అర్థమైంది అన్నాడు మనోహరుడు ఉసూరుమంటూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.